మండల స్థాయిలో టీడీపీని బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలోని కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అక్రమాలను ఎండగట్టాలన్నారు. ఈ సందర్భంగా పెదపూడి మండలం పార్టీ ముఖ్య నాయకులతో రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా వ్యవసాయం మీద ఈ ప్రభుత్వం చాలా సేకరణ చేసింది. మనం ఉండగా అన్ని రకాలుగా వ్యవసాయానికి సపోర్ట్ చేసేవాళ్ళం, ఇవాడ అవన్నీ ఇగ్నోర్ చేశారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. ప్రధాన నాయకమైన నాయకులు కంపల్సరిగా మనం అనుకున్న ప్రోగ్రామ్స్ మీ అందరూ అటెండ్ అవ్వాల్సిన బాధ్యత మీపైన ఉంది. అదేవిధంగా మనం మండల పార్టీ సమావేశాలు కానీ ఇతర సమావేశాలు కానీ వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న మన కార్యకర్తలందరినీ కూడా దానికి ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవహారాలని, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు కానీ, నియోజకవర్గ వ్యవహారాలను కానీ గ్రామ స్థాయికి, కింద స్థాయికి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. ఆ ప్రయత్నంలో మిగిలిన మూడు మండలాల్లో కార్యకర్తలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మన మండలం నుంచి పార్టిసిపేషన్ తక్కువగా ఉంది, దాన్ని కూడా పెంచడానికి మనం సతీష్ గారిని ఇక్కడ మండల పార్టీ కన్వీనర్గా సోషల్ మీడియాకి పెట్టాం. వారి సూచనలు, సలహాలు గ్రామ అధ్యక్షులు మీరు కోఆర్డినేట్ చేసి దానిలో కూడా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసినట్టయితే మనం జరుగుతున్న వ్యవహారాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇవాళ ఒక పెద్ద వేదిక సోషల్ మీడియా. ఇంతకుముందు గతంలో న్యూస్ పేపర్స్, తర్వాత టీవీలు ఇలాంటి ఉండే, అప్పుడు సోషల్ మీడియా చాలా మనం కొద్దిగా ఈ జనరేషన్లో వాళ్ళకి సోషల్ మీడియా గురించి అంత యాక్టివ్గా అవగాహన ఉండదు. కొంతమంది ఉన్నారు, ఒక 10% ఉన్నా మిగిలిన వాళ్ళు యాక్టివ్గా ఉండే కుర్రాళ్ళని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చర్చించిన అంశాలన్నింటినీ మీరు లోతుగా చర్చించి మనం ఒక 15-20 రోజుల్లో మన మండల పార్టీ సమావేశం పెట్టుకుందాం. ఈ లోపల మూడు మండలాలు పూర్తి చేసుకున్న తర్వాత మండల పార్టీ సమావేశం పెట్టుకున్నప్పటి నుంచి మనం యాక్టివ్ అవ్వాలి. ఈలోపు గురువారం నాడు ఏదైతే దొరబాబు గారు మరణించిన తర్వాత రకరకాల కారణాల వల్ల అక్కడ మనం ఆయన సంవత్సరం సభ జరుపుకోవడం జరగలేదు. గురువారం ప్రతిపాదించే గురువారం సమావేశాన్ని కూడా అందరూ హాజరై ఆ తర్వాత మళ్ళీ మండల పార్టీ సమావేశం అయింది. ప్రతి ఒక్కరు మీ మీ అభిప్రాయాలతో వచ్చి ఆ రోజు నుంచి మనం ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇతర సంబంధించి కానీ కార్యక్రమాలు చేపట్టినట్టుగా కార్యక్రమాలు విజయవంతం చేయాలి. మీ మండలానికి సంబంధించి ప్రధానంగా విశ్లేషిస్తే వైఎస్ఆర్సీపీలో మిగిలిన మూడు మండలాల కన్నా కూడా తీవ్రమైన అసంతృప్తి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ మీ మండలంలో ఎక్కువగా ఉంది. ఇక్కడ నాయకత్వం అయితే ఇక్కడ కొంతమందికి నాయకత్వం అప్పగించారు. ఆ నాయకత్వం అప్పగించిన వ్యక్తులపైన అసంతృప్తి కానీ, లేదు శాసనసభ్యులు వారు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల పట్ల కానీ చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. దాన్ని కూడా మనం ఎన్కేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే గ్రామాల్లో జరుగుతున్న అవకాశాలు కానీ, గ్రామాల్లో జరుగుతున్న అవినీతి గురించి కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అందువల్ల వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని కార్యక్రమాలని విస్తృతం చేయాలి, ఉధృతం చేయాలి. అన్ని విధాలుగా మనం తెలుగుదేశం పార్టీ ఉనికిని బలంగా దాటాలి. రేపు ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా మనం ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉండాలని అందరినీ తెలియజేసుకుంటూ, మరి ఇవాళ వర్షం, వరలక్ష్మి వ్రతం, రెండు కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరలా ఇప్పుడు నేను అనుకోని పరిస్థితులు అంటే నన్ను జరిగిన విషయం అంతా మీరు చూశారు. దానికి డెవలప్మెంట్గా మరలా ఇప్పుడు రాజమండ్రి వెళ్ళమని పార్టీ ఆదేశించిన నేపథ్యంలో ఎక్కువ సమయం మీతో గడపలేకపోతున్నట్టు ఎన్నికమైన కోరుకుంటూ సెలవు.